హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ హిందూపురంలో బాలయ్యకు జలేక్ వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రంలో ఇటీవలే ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అనూహ్య స్థానాల్లో ఘన విజయాలను అందుకుంది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లో పాగా వేస్తుంది గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంది క్షేత్రస్థాయిలో టీడీపీ ఓటు బ్యాంకును దెబ్బ కొట్టగలిగింది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా మెజారిటీ పంచాయతీల్లో తమ పార్టీ మద్దతుదారులను వైఎస్ఆర్సీపీ గెలిపించుకోగలిగింది టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న స్థానాల్లో వైసీపీ సాధించిన విజయాలు దీనికి ఉదాహరణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఒక్కసారి కూడా వాటమి చవి చూడని నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆ పార్టీ అభ్యర్థులే ఇక్కడ వరుస విజయాలను అందుకుంటూ వస్తున్నారు టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆయన కుటుంబానికి చెక్కు చెదరని ఓటు బ్యాంక్ ఉంది ఈ నియోజకవర్గం పరిధిలో ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీడీపీ రాజకీయ ప్రత్యర్థులు నామమాత్రంగా పోటీ ఇస్తూ వస్తున్నారంతే అలాంటి కంచుకోటను వైసీపీ వ్యూహాత్మకంగా బద్దలు కొడుతూ వస్తోంది మైనారిటీ ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గాన్ని అదే వర్గానికి చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్కు అప్పగించిన తరువాత కొన్ని సానుకూల ఫలితాలు వెలువడుతున్నాయి మొన్నే ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకోగలిగింది వైసీపీ గ్రామస్థాయిలో చొచ్చుకు వెళ్లిందనడానికి టీడీపీ ఓటు బ్యాంకును బలహీనపరిచిందనడానికి ఈ ఫలితాలను ఉదాహరణగా చూపిస్తున్నారు పార్టీ నేతలు పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా చర్యలు తీసుకుంటోంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పామిశెట్టి రంగనాయకులను వైసీపీ పార్టీలో చేర్చుకుంది టీడీపీకి రాజీనామా చేసిన ఆయన తన కుమారులతో సహా వైసీపీలో చేరారు వైసీపీ ఇన్ఛార్జ్ ఇక్బాల్ ఆయనకు పార్టీ కండువాను కప్పి ఆహ్వానించారు హిందూపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఆయన విజయం సాధించారు హిందూపురంలో టీడీపీ తరఫున విజయం సాధించిన మొట్టమొదటి ఎమ్మెల్యే ఆయనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు అనంతరం రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఘన విజయాన్ని అందుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రంగనాయకులు పోటీ చేయలేదు మైనారిటీ ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని రెండు వేల తొమ్మిదిలో అదే వర్గానికి చెందిన అబ్దుల్ ఘనీకి టికెట్ ఇచ్చింది టీడీపీ అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అయినప్పటికీ పార్టీ మీద అభిమానంతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ విజయం సాధించడానికి తనవంతు కృషి చేశారు తాజాగా టీడీపీకి గుడ్ బై చెప్పారు వైసీపీలో చేరారు కుమారుల రాజకీయ భవిష్యత్ కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని జిల్లాలో ప్రచారం సాగుతోంది